వంగరవీంద్రరెడ్డి ప్రధాన కార్యదర్శి కె గౌతమ్ కుమార్ వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు పాల్గొని లగచర్ల సంఘటనను తీవ్రంగా ఖండించారు దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మరి నిన్న జరిగినటువంటి సంఘటనకు మరి జేఏసీ తరపున మరి రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు మరి ఆల్ ఇండియా ఫెడరేషన్ ఎంప్లాయీస్ మీటింగ్స్లలో అది ఇతర రాష్ట్రాల్లో ఉండడం వల్ల మరి వాళ్ళు రాలేకపోయినారు మరి వారి యొక్క సూచనల మేరకు వారి యొక్క ఆదేశాల మేరకు మరి రాష్ట్ర జేఏసీ జనరల్ సెక్రటరీ గారు సెక్రటరీ జనరల్ గారు మరి ఏలూరు శ్రీనివాసన్న గారు మరి అదేవిధంగా రెవెన్యూ ట్రెసా అధికార ప్రెసిడెంట్ గారు బంగా రవీందర్ గారు మరి వారి యొక్క జనరల్ సెక్రటరీ గారు మిగతా వాళ్ళందరూ మాకు ఇక్కడ వికారాబాద్ జిల్లాకు వచ్చి ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతూ ఉద్యోగులకు మద్దతుగా తెలియడం చూసుకుని ఇక్కడ వచ్చిన అందరికి స్వాగతం తెలియజేస్తూ మరి ఇలాంటి నిన్న జరిగినటువంటి సంఘటనలు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సంచలనం రేకెత్తించింది ఇలాంటి సంఘటనలు మరి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగకుండా ప్రభుత్వం వాటిపైన చర్యలు తీసుకోవాలని మరి ఇలాంటి సంఘటనల మీ ద్వారా ప్రజలు మరి ఉద్యోగస్తులు చాలా భయాందోళన నెలకొన్నది ఎందుకంటే మరి ఒక పెద్ద స్థాయి అధికారి ఒక కలెక్టర్ గారి పైన అడిషనల్ కలెక్టర్ గారి పైన ఒక ఆర్డీఓ గారి పైన గ్రామంలో పనిచేసిన పంచాయత్ సెక్రటరీ అవి విఆర్ఏ మిగతా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన మరి ఈ విధంగా దాడి చేయడం అనేది చాలా ఇది ఏమైనా చర్య ఈ దాన్ని మేము ఎన్జిఓ తరఫున రాష్ట్ర జేఏసీ తరఫున దీన్ని ఖండిస్తున్నాము ఇలాంటి చర్య జరగకుండా మరి మాకు ప్రభుత్వం నుంచి మాకు ఒక మంచి సానుకూలమైన నిర్ణయం రావాలి వారి యొక్క అరెస్టులు జరగాలి ఇప్పుడే పోలీస్ శాఖ వారు కూడా తెలియజేశారు ఇప్పటికే చాలా మంది అరెస్ట్ చేశామని చెప్పారు చాలా సంతోషము కానీ ఇక ముందు జరగకుండా ఉండాలంటే ఇంకా కూడా కొన్ని చట్టాలలో మార్పులు రావాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఉద్యోగుల భద్రత చాలా తక్కువ ఉంది ఈరోజు మహిళా ఉద్యోగులు మరి వాళ్ళు రాత్రనక పగలనక తిరుగుతుంటారు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు బస్సులలో ఆటోలలో వచ్చి వాళ్ళు ఉద్యోగాలు నిర్వహించుకొని పోతుంటారు వాళ్ళపైన కూడా మరి అసభ్యంగా మాట్లాడడము ఇలాంటి చర్యలు కూడా చాలామంది వ్యక్తులు మరి వారిని అనడం జరుగుతుంది కాబట్టి అటువంటి వారిపైన కూడా ఇలాంటి పదాలు వాడకుండా ఉండాలంటే చట్టాలలో మార్పులు రావాలి అటువంటి చట్టాలు తీసుకురావాలని కోరుతున్నాము ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇష్యూ చాలా పెద్దగా అయింది ప్రసాద్వరం లోపల ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ ముందల జరిగిన నిరసన కార్యక్రమానికి మద్దతుగా ఎస్ఆర్ రాష్ట్ర అధ్యక్షులు అన్న వంగరవీంద్రరెడ్డి గారితో పాటు ఇక్కడ జేఏసీ సెక్రటరీ జనరల్ టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు అన్న ఏలూరు శ్రీనివాసరావు గారు అలాగే ఎస్ఆర్ మిత్రులు డిఎన్జిఓ టీజీఓ మిత్రులందరికీ కూడా మరి స్వాగతం పలుకుతూ పత్రికా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇలా జరిగిన సంఘటన పైన ఇప్పుడే రియాక్ట్ అయ్యి దాన్ని చాలా ఫాస్ట్గా అందరికీ సమాచారం అందజేశారు నా అప్పీల్ ఏంటంటే ప్రసాద్ తరఫున మిత్రులారా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల్లో భాగం ప్రజల సంక్షేమం కోసం పనిచేసి 24 అవర్స్ పనిచేస్తారు నిన్న జరిగిన సంఘటన విద్యాల మండలం లోపల వికారాబాద్ జిల్లాలో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి జిల్లా గౌరవ స్పీకర్ గారి జిల్లా మరి జిల్లా లోపల ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయాలి మరి భూసేకరణ చేసి ఈ యువతకు ఉపాధి కల్పించాలని ఒక మంచి లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే రాతపూర్వకంగానే అధికారులకు మరి రాసిస్తే వారు పరిష్కారం చేస్తారు కాదు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే నిరసన తెలుపు శాంతియుత మార్గంలో కానీ శాంతియుతంగా కాకుండా మరి పాశవికంగా ప్రభుత్వ అధికారులను తరిమి కొట్టడం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం రాళ్లతో కార్లను ధ్వంసం చేయడం అలాగే ప్రభుత్వ అధికారులను వెంబడించి తరిమికొట్టడం చూస్తూ ఉంటే ఇది దీని వెంబడి ఒక కుట్ర ఉందనేది ఇలా యావత్తు 10 లక్షల మంది ఉద్యోగుల యొక్క భావన ఇంతకుముందు ఏలూరు సీనన్న మా రవీంద్ర చెప్పినట్టుగా మరి దీంట్లో కుట్ర దాగి ఉన్నది ఆ కుట్రని బయటపెట్టాలి ఇలా ప్రత్యక్షంగా కొంతమంది అక్కడ మీరు మన విజువల్స్ కనపడవచ్చు కానీ వారిని యొక్క ప్రేరేపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎవరైనా విషయాన్ని మీరు బయటకు తీయాలి ఆ కుట్రని బయటికి తీసి అసలైన బాధ్యులను చట్టపరంగా శిక్షించాలి ఇవాళ వికారాబాద్ జిల్లా మొత్తం ఇవాళ జిల్లా కలెక్టర్ గారు ప్రతి జిల్లా గారు చాలా మంచి విధానమైన వ్యక్తి శాంతియుతంగా పనిచేసే ఒక మంచి అధికారి అలాగే లింగనాయక్ గారు అడిషనల్ కలెక్టర్ గారు కానీ కడా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారు కానీ వారందరూ చాలా ఒక మంచి వాతావరణంలో పనిచేస్తూ ఉంటే ఇలా కష్టపడి జిల్లాకు మంచి పేరు ఇస్తున్న పనిచేస్తూ ఉంటే అక్కడ ఉన్న తహసీల్దారు మిత్రులు విజయ్ కుమార్ గారు కానీ చాలామంది రవీంద్ర గారు అక్కడ ఉన్నారు ఒక మంచి వాతావరణంలో పనిచేస్తూ ఉంటే ఆ వాతావరణం డిస్టర్బ్ చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వానికి దూరం పెంచి మనకు అశాంతిత వాతావరణం క్రియేట్ చేయడానికి జరిగిన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం దీన్ని మిత్రులారా నేను పత్రికేతరం ఒకటే కోరుతా ఉన్నా ఇలాంటి సంఘటనలు
प्रजास्वाम्या की मैं मच्छ मिगलता है इवी अंतिम विजय साधि तक कल में मैं अच्छे दीर्घकालिक मत प्रयोजना शांतियुत पोराट में महात्मा गांधी गार कोई वसर कोई चार संवस मरी शांति पोराटर अट्ठे मैं उदाहरण चुपचुका इला उद्योग भयपटी भयप्रांत दाड़ी मतलब याव जेएसी पक्षा याव टीसा पक्षा उद्योग तपेम लेर अंदर कल पे सत्ता दयचे अंदर मैं अपील घटन में पापड़ वालू दोष शिक्षा वारे अरेस्टे को असल दोष वारे पड़ता थैंक यू निबाद जिले में जिला अधिकार जगह पासीफिक दाड़ी तेलंगाणा उद्योग जेएसी का खंडिस्तू इट परणा पुनरावृतम का चूड़ा प्रभुत्वा डिमेंडू इकड వికారాబాద్ కలెక్టరేట్ ప్రెస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జ్తో నిరసన ఈ రోజు వరకు విధులు బహిష్కరించి దోషులు శిక్షించే వరకు ఆ దోషులు వెనుకున్న ఎవరైతే రాజకీయ కుట్ర కోణంలో ఉద్యోగుల్ని ప్రభుత్వానికి దూరం చేయాలని ఉద్యోగులకు భయభ్రాంతులు కల్పించాలని అందులో కొంతమంది ముష్కర్లు ఎంటర్ అయ్యి భౌతిక దాడులు దిగటం అనేది ఇది చాలా దారుణం దాన్ని యావత్ జేసి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం మాకు రెండు చేతులు ఉన్నాయి చావా తెగువ కూడా ఉద్యోగ జేఏసీకి అనేది మేము తెలంగాణ ఉద్యమంలో ఒకసారి రుచి చూపించాం మీ రాజకీయ పార్టీలుగా మేము అడుగుతున్నాం ఏ చిన్న ఇష్యూ జరిగినా గంటలో ఖండిస్తూ మద్దతిస్తూ సమర్థిస్తూ మంచి కార్యక్రమాలకు చేసే మీరు ఏ ఒక్కరు కూడా ఏ రాజకీయ పార్టీ గాని ప్రతిపక్షం కావొచ్చు రాజకీయ పార్టీ కావొచ్చు ప్రజా సంఘాలు కావొచ్చు ఉద్యమ సంఘాలు కావొచ్చు ఈ రోజు ఇప్పటివరకు కూడా ఇలాంటి ఘటనపైన ఒక్కళ్ళు కూడా ఇవ్వకపోవడం అనేది ఉద్యోగ కమ్యూనిటీ పక్షాన మాకు కొంచెం చాలా బాధాకరం ఆహర్నిశలు డే అండ్ నైట్ పని చేసి ఎగ్జిక్యూటివ్ గా పని చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ కావచ్చు పంచాయతీ కావచ్చు ఇట కొన్ని ఎగ్జిక్యూటివ్ లో పని చేసి డిపార్ట్మెంట్లు మహిళా అధికారులు చిరు ఉద్యోగులు రేయనక పగలనక పుట్టలు గుట్టలమ్మటి ఓళ్ళమ్మడబడి తిరుక్కుంటూ ఉంటే ఈ రోజు ఒక జిల్లా ఈ కేంద్ర స్థాయి అధికారికే అటువంటి దారుణమైన పరిస్థితి జరిగి ఒక అడిషనల్ కలెక్టర్కి ఆర్డీఓకి స్పెషల్ అధికారికి దక్కినప్పుడు చిరు ఉద్యోగికి ఎక్కడ రక్షణ ఉంది ఎలా ఉద్యోగాలు చేయగలుగుతాం మేము ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాం దీనిపైన సమగ్ర విచారణ జరిపిచి భౌతికంగా దాడులు చేసిన వారు కాకుండా వారి వెనక రాజకీయ కుట్ర కోణం ఉందని మేము పూర్తిగా నమ్ముతున్నాం మమ్మల్ని ప్రభుత్వానికి ప్రజలకు దూరం చేసి దోషులుగా ముందు పెట్టి ఉద్యోగులుగా మేము ఆహర్నిశలో పని చేస్తుంటే మాకు రావాల్సిన గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు వచ్చిన బిల్లులు మాకు వచ్చిన బకాయిల విషయంలో కూడా రాజీపడి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పని చేస్తున్నప్పటికీ కూడా ఈ రకంగా దారుణంగా కలెక్టర్ గారు ప్రజల కోసం అని చెప్పి మీటింగ్ స్థలం నుంచి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి దగ్గరికి పోతే కూడా అక్కడ ఆ రకంగా రాళ్లు వేయటం అదే విధంగా భౌతికంగా కింద పడేసి కాళ్ళబెట్టి తొక్కటం ఇట్లాంటివన్నీ కూడా సహించేది లేదు మేము కూడా 10 లక్షల ఉద్యోగులం వ్యవస్థని ఎక్కడికక్కడ ఆపే దమ్ము ధైర్యం 206 సంఘాలతో ఉన్న జేసి 10 లక్షల ఉద్యోగుల అండతోటి రెవెన్యూ సంఘం ప్రెస్సా కావచ్చు అదే డిప్యూటీ కలెక్టర్ సంఘం కావచ్చు ఎనీ డిపార్ట్మెంట్ పెద్ద డిపార్ట్మెంట్ అయినా పంచాయతీ డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు పోలీసు వ్యవస్థ కావచ్చు ఇరిగేషన్ వ్యవస్థ కావచ్చు మెడికల్ హెల్త్ కావచ్చు మా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి మా ఉద్యోగుల జోలికి వస్తే కబడతారనే చెప్తున్నాం ఎవరైనా మేము పని చేస్తాం వేతనానికే పని చేస్తున్నాం 25 సంవత్సరాలు కష్టపడి ఉద్యోగానికి వచ్చాం 30 సంవత్సరాలు మా జీవితాన్ని దారబోస్తున్నాం మేము మీ కింద పని చేసే మీ ఇంట్లో పనివాళ్ళం కాదు మా జోలికి వస్తే మళ్ళీ అది మేము రుచి చూపేయాల్సి వస్తుంది ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ముఖ్యమంత్రి గారి కాన్స్టెన్స్ అని చెప్పి సంచలనాలు క్రియేట్ చేయాలని మమ్మల్ని ప్రభుత్వానికి దూరం చేయాలని చెప్పి ఇటువంటి సంఘటనలు మేము సహించమని ఇది అదే విధంగా యావత్ జేఏసీ పక్షాన దీనిపైన దోషులు శిక్షించుకున్నా వెనక కుట్ర కోణాన్ని సేదించకపోయినా కార్యాచరణని రాష్ట్ర జేఏసీ కూర్చొని రాష్ట్ర జేఏసీ చైర్మన్ వేరే ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీటింగ్కి వెళ్ళారు రేపే కూర్చుంటాం ఈ లోపుగా అరెస్ట్ లైన్ అయిపోయి ప్రకటన వస్తే కార్యాచరణ ఉండదు లేని పక్షంలో సమగ్ర కార్యాచరణ రూపొందించి రెవెన్యూ సంఘాలతో కూర్చొని వారి
निर्णय प्रकार तदपरी कार्यचरण तस्कटी द्वारा मा यावत् उद्योग धैर्यानी कोल्पोवद्दु मन प्रजल्लो भागमे प्रजास्वाम्य मन की रोल पद लक्ष उद्योग व्यवस्था मार्चगले सत्ता मन को अंदर की धैर्य चुप्त रेवेन्यू उद्योग राष्ट्र जेएसी उ प्रति कार्यक्रम में मरकसारेजेस दुर्घटनक निरसन राष्ट्र व्याप्त राष्ट्र रेवेन्यू उद्योग इला नल्ल बैडजील तो निरसन जब्त अलागे विकाराबाद जिल्लालो निरसन तो पाटू विधुलनु बहिष्करिंचारु बहिष्करिंचि कलेक्टरेट मुंगट मेमु धर्ना निर्वहिंचामु ఈ రోజు మా యొక్క నిరసనలకు మన జేఏసీ సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు గారు అండ్ టీజీఓ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు కూడా అలాగే టీఎన్జీఓ ప్రెసిడెంట్ శివకుమార్ గారు అలాగే ఈ రెవెన్యూ ఉద్యోగ యావత్ రెవెన్యూ ఉద్యోగులందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏంది అంటే నిన్నటి దుర్ఘటన అనేది చాలా బాధాకరం ఎందుకంటే అటువంటి సంఘటన మనం ప్రజాసామ్యంలోనే ఉందా ఉన్నామా లేమా అనేది ఒక అనుమానం రేకెత్తుంది ముఖ్యంగా ఏంది అంటే అంత పెద్ద అధికారులు కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ కూడా అధికారి వెంకటరెడ్డిపై అండ్ ఎంఆర్ఓ విజయ్ కుమార్ పై దుర్ఘట మనం చూస్తుంటే ఆ దాడి కావాలని చేసినట్టుగా ఉంది ఏదో రైతులు చేసినట్టుగా లేదు అక్కడ ఒక కావాలని నిజంగా కూడా ఆడ రౌడీలు గుండాలు పని గట్టుకొని పరిగెత్తించి మీద పడి కొట్టిండ్రు ఒక వెంకటరెడ్డిపై అలా ఇప్పటికి కూడా హాస్పిటల్లో ఉన్నాడు ఆయన చాలా ఇబ్బందిగా ఉంది ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అలాంటి పెద్దవారికే ఇలాంటి సంఘటన జరుగుతే చిన్న ఉద్యోగులం మేమేం చేయగలము మాకేం భద్రత ఉంది అని ఈ రోజు అందరూ ప్రశ్నిస్తున్నారు ఆ అందులో వారిని నిజంగా ఆ కుట్ర పండిన వారిని కుట్రలో పాల్గొన్న వారిని ఇద్దరిని కఠినంగా శిక్షిస్తేనే మా అందరికీ ధైర్యం వస్తుంది మనోస్థైర్యం పెరుగుతుంది రేపటి నుండి ఉద్యోగాలు మేము సరిగ్గా చేయగలము లేని ఎడల ఉద్యోగాలు కూడా అభద్రతా భావంతో చేయగలము కాబట్టి అభద్రతా భావం పోవాలి అంటే ప్రభుత్వం కట్టంగా వారిని శిక్షించాలి ఎందుకంటే రెవెన్యూ ఉద్యోగులు ప్రజల కోసము నిర్విరామంగా నిరంతరంగా రాత్రి బగళ్ళు 24/7 పని చేస్తూనే ఉంటారు ఈ రోజు ఇయాలి రోడ్లైనే అంటే పరిశ్రమలైనే అంటే ప్రాజెక్టులైనే అంటే రెవెన్యూ ఉద్యోగుల కృషే ఉంది అందులో భాగంగానే ఈ ఫార్మా కంపెనీ భూసేకరణకు పోయిండ్రు ఆ భూసేకరణ ఎవరి కోసము ప్రజల బాగు కోసమే కదా మేము ప్రయోజనాల గురించి పని చేస్తున్నాం కదా రెవెన్యూ ఉద్యోగులనే ఈ విధంగా ఇబ్బంది పెడితే మరి ఎలా మీ ఇంటి మనుషులలాగా మేము పని చేస్తున్నాం రాత్రి బగళ్ళు మేము మీకు అందుబాటులో ఉంటున్నాం కుల సర్టిఫికెట్ కావాలన్నా ఆదాయ సర్టిఫికెట్ కావాలన్నా ఏ సర్టిఫికెట్ కావాలన్నా ప్రతిదీ మేమే అక్కడ ఉండి పనిచేసి మీకు అందిస్తున్నాం మీ పిల్లల భవిష్యత్తుకు మేము పనిచేస్తున్నాం మీ భవిష్యత్తుకు మేము పనిచేస్తున్నాం కాబట్టి మీరు రెవెన్యూ ఉద్యోగులను ఏ విధంగా చూసుకోవాలో అనేది నేను చెప్తున్నాము ఎందుకంటే ఇన్ని పూచల్ర ఇన్ని ఇటువంటిది పునరావృతం కావద్దు అనుకుంటే తప్పకుండా వారిపై కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము మా ట్రెసా నుండి ట్రెసా ఉద్యోగులు అంటే నిజంగా గతంలో కూడా ఎన్నో మేము ధర్నాలు చేశాము అన్ని హక్కులను మాకు రాని హక్కులను కూడా తప్పకుండా మేము హక్కులు సాధించుకున్నాం ఉద్యోగులు అంటే వీళ్ళు రెవెన్యూ ఉద్యోగులే కదా పని గీదలాగా పనిచేసుకుంటూ పోతారు కదా అని మీరు అనుకుంటున్నారు మేము పరిగెత్తించగలం అలాగే కానీ ఉద్యోగ రీత్యా మేము పరిగెత్తించలేకపోతున్నాం అలాంటిది ఒక్కటే మరి గ్రహించాలి ఏంటంటే రెవెన్యూ ఉద్యోగులను కంటి రెప్పలా కాపాడుకుంటే మీ యొక్క భవిష్యత్తు బాగుంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను.